అండి, వెల్కమ్ బ్యాక్ టు నారు తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూస్తున్నాము. ఏం లేదండి, చాలా ఈజీ, అందరికి తెలిసిందే. ఇప్పుడు మనకి కర్రీస్ కావాలని ఈజీగా చేసుకుంటూ ఉంటాం. బట్ కానీ ఇప్పుడు మనం ఎక్కువ రోజులు స్టోర్ చేయాలంటే ఎలాగా ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. నేను ఫస్ట్ అల్లం తీసుకున్నాను, కొంచెం నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి. ఎందుకంటే మట్టి ఉంటుంది కదా అల్లానికి, మనకి చూడటానికి ఫ్రెష్గా ఎంత ఆర్గానిక్ అయినా ఏదైనా మనం కొంచెం వాటర్తో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. కాసేపు నానబెట్టుకొని క్లీన్ చేసుకొని తర్వాత గార్లిక్ తీసుకున్నాము. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అంటారు, చిన్న ఉల్లిపాయ అంటాం మేము, వెల్లుల్లిపాయ అంటారు. సో ఇప్పుడు వీటిని మనం ఇలాగా దేనికది ఒలుచుకొని పెట్టుకుందాం, రెడీ చేసుకుందాం. ఏం లేదండి, ఇప్పుడు లాంగ్ టర్మ్గా మనము ఇప్పుడు ఇంట్లోనే హోమ్ మేడ్ చేసుకొని మనము ఎప్పటికప్పుడు కావాలి అంటే ఈజీగా వాడుకోవటానికి అన్నీ వచ్చేసి పెట్టేశాను. అల్లం కూడా పైన కొంచెం చెక్కు మట్టి ఉంటుందన్న ఉద్దేశంతో పైన చెక్కుని అలాగ కొంచెం గీకినట్టుగా అనేసి మనం క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, మరీ చిన్న ముక్కలేం కాదండి, మిక్సీకి వేస్తాం కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం అలాగా రెడీ చేసుకొని, ఇది 1 మంత్ అయినా 2 మంత్స్ అయినా ఎన్ని ఎన్ని రోజులైనా కలర్ మారకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇప్పుడు కొన్ని చోట్ల కొన్నిసార్లు మనం చేసేటప్పుడు ఎలా ఉంటుందండి, బాగానే ఉంటుంది కానీ తర్వాత ఒక 10 డేస్కి అలాగా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇవాళ మనం యూజ్ చేసే టెక్నిక్ వల్ల అది లాంగ్ టర్మ్లో ఉంటుంది. అల్లం అంతా రెడీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా రెడీ చేసుకొని, పేస్ట్కి మనం ముందు రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, అల్లం కట్ చేసుకున్నాం. చిన్న అల్లం మిక్సీలోకి తీసుకొని మనం ఇప్పుడన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా జింజర్ పేస్ట్కి, చూడండి అవి 2 గుప్పలు వేసుకుంటే, ఈ 2 గుప్పలు వేసి 3 గుప్పలు వర్క్ చేసుకొని మిక్సీ చేద్దాం. దీన్ని దీన్ని కట్ చేసి ఇప్పుడు కొంచెం నీళ్ళు పోస్తే మిక్సీ తిరిగిద్ది కదా, మనం ఒక చిన్న కప్పు వాటర్ పోసి ఇప్పుడు మొత్తం వాటర్ పోయకుండా మనం కొంచెం ఆయిల్ తీసుకొని, ఎందుకంటే ఆయిల్ వేస్తే కలర్ మారదన్నమాట, ఒక కప్పు ద్వారా మనం ఆయిల్ పోసి తిప్పితే మొత్తం నీళ్ళు పోయకుండా. ఇప్పుడు మళ్ళీ ఫుల్ ఇప్పుడు నేను కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను అనమాట, కంపల్సరీ ఏం కాదు బట్ వేసుకుంటే మనకి మంచిదే కాబట్టి పసుపు. మనం తీసి చూద్దాం ఎలా అయిందో. చూసారా, స్మూత్గా మనకి స్టోర్లో దొరికేటట్టే ఉంది. మనకు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే మనం సాల్ట్ వేయకపోవటమే బెటర్, ఎందుకంటే మనం కూరలు వేసేటప్పుడు వేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల ఏంది యూజ్ అంటే, ఆయిల్ వేసుకోవటం వల్ల ఇది కలర్ ఇలాగే ఉంటుంది అన్నమాట ఎప్పుడు మనం, అదే కొంచెం ఆయిల్ లేకుండా ఎక్కువ వాటర్ వేసి తిప్పితే మనకి గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. మేబీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పుడు మనకు రెడీమేడ్గా బయట అది తెచ్చుకున్నా కూడా ఇలాగే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఆయిల్, ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. మనం చూసారు కదా, ఇలాగ మనం ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం ఒక చిన్న గాజు సీసాలో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదండి, మనం మిక్సీ వేసుకున్నదంతా ఇప్పుడు మనం ఒక మన దగ్గర ఉన్న ఒక ఎంప్టీ గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఇది ఇంకా కలర్ మారదండి, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఆయిల్ వేసాం కాబట్టి మీకు నచ్చింది అనుకుంటున్నాము ఈ చిట్క. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.